బాలీవుడ్ నటి ఊర్మిళ మహారాష్ట్ర ముఖ్యమంత్రి సమక్షంలో శివసేనలో చేరారు. బాలీవుడ్ నటి రంగీలా భామ ఊర్మిళ మాటోండ్కర్ శివసేనలో చేరారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. 2019 సంవత్సరంలో లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్పై ముంబై నార్త్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన తర్వాత ఊర్మిళ పార్టీ నుంచి తప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ముంబై యూనిట్ పనితీరు నచ్చక పార్టీని వీడినట్లు ఊర్మిళ సన్నిహితులు గతంలోనే తెలిపారు. పార్టీలో ఊర్మిళకు ఏమాత్రం సరియైన ప్రాధాన్యత కల్పించని కారణంగా కాంగ్రెస్ లో చేరిన 5 నెలల్లోనే హస్తం గూటిని వీడాల్సి వచ్చింది. పార్టీని వీడిన విషయంపై తాజాగా స్పందిస్తూ తాను వీడింది కేవలం కాంగ్రెస్ పార్టీనే తప్ప ప్రజా సేవను కాదని చెప్పారు. ఊర్మిళను శాసన మండలికి పంపాలని శివసేన భావిస్తోందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇటీవల గవర్నర్ కోటా నుంచి శాసన మండలికి నియమించాల్సిన 12 మంది సభ్యుల పేర్ల జాబితాను మహావికాస్ ఆగాడి ప్రభుత్వం గవర్నర్ భగత్ సింగ్ కోషారికి సీల్డ్ కవర్లో సమర్పించింది. ఈ విషయంపై ఊర్మిళ స్పందిస్తూ తాను చట్టసభకు ఎంపికైతే మహిళల సమస్యలపై పోరాడుతానని చెప్పారు. ఉద్దవ్ నేతృత్వంలోని శివసేన చేస్తున్న ప్రజా సేవను గుర్తించి పార్టీలో చేరుతున్నట్లు తెలిపింది. ముంబై నుంచి బాలీవుడ్ తరలిపోతుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆమె స్పందిస్తూ ముంబై ఫిలిం సిటీ వేలాది మంది కార్మికుల కష్టం మీద నిర్మితమయ్యిందని అన్నారు. బాలీవుడ్ను రక్షించుకోవటం కోసం అందరూ ఏకం కావాలని అన్నారు. ఇటీవల ముంబై పాకిస్తాన్ ఆక్రమిక కాశ్మీర్తో పోల్చినందుకు సంచలన నటి కంగానా రనత్ను ఊర్మిళ విమర్శించారు. కంగానాకు లేనిపోని ప్రాముఖ్యత కల్పించారని విమర్శించారు. శివకాయత్రి ఎంటర్ప్రైజెస్ డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ సబ్మిర్సిబుల్ పంప్స్ మీ గృహ వ్యవసాయ పారిశ్రామిక నీటి అవసరాలకు స్పైరన్ మరియు కోర్సా సబ్మిర్సిబుల్ పంప్స్ మరియు డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ వాటర్ సాఫ్ట్నర్స్ హిమజల్ ఆర్వో ప్లస్ ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైర్స్. శివకాయత్రి ఎంటర్ప్రైజెస్